హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో టూ థౌజండ్ ట్వంటీలో జరిగిన కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి ఒడిదగ్గు గొంతు నొప్పి లక్షణాలతో ఇరవై ఏళ్ళ ఒక ఆమె కేరళ స్టేట్లోని ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యింది ఆమె రీసెంట్గా చైనా నుండి రావడం వల్ల డాక్టర్లు కరోనా టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది ఢిల్లీలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో డెబ్బై సీట్లు ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ అరవై రెండు సీట్ల మెజారిటీతో గెలిచింది ఢిల్లీలో జరిగిన మతాలర్ల కారణంగా యాభై మూడు మంది చనిపోయారు అలాగే చాలామందికి గాయాలు మరియు ఎంతో ఆస్తి నష్టం కూడా జరిగింది యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశానికి వచ్చారు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే మన దేశ ప్రధానితో ఇతర ప్రభుత్వ అధికారులతో మరియు వ్యాపార అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు ట్వంటీ సెకండ్ మార్చ్ కోవిడ్ నైన్టీన్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఇండియన్ గవర్నమెంట్ పద్నాలుగు గంటల లాక్డౌన్ నిర్వహించింది తర్వాత ట్వంటీ ఫోర్త్ మార్చ్ రోజు మోదీ గారు ఇరవై ఒక్క రోజుల లాక్డౌన్ను ప్రకటించారు తబ్లిగీ జమాత్ ఈవెంట్లో పాల్గొన్న వేల మందికి కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ రావడం ఒక్కసారిగా అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది కరోనా కేసులు పెరగడం వల్ల గవర్నమెంట్ లాక్డౌన్ గడువును పెంచింది ఈ లాక్డౌన్ వల్ల ఎంతోమంది ఉద్యోగాల్ని కోల్పోయారు వలస కూలీలు వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళడానికి ఎన్నో అవస్థలు పడ్డారు ఒక అపరిచిత వ్యక్తి ఆన్లైన్లో స్టాట్యూ ఆఫ్ యూనిటీని ముప్పై వేల కోట్ల రూపాయలకు అమ్మకానికి పెట్టాడు అందుకుగాను అక్కడి పోలీసులు ఆ వ్యక్తిపై ఎఫ్ఐఆర్ను రిజిస్టర్ చేశారు ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ అనే కెమికల్ ప్లాంట్లోని గ్యాస్ లీక్ అవ్వడం వల్ల పదకొండు మంది చనిపోయారు వెయ్యి కన్నా ఎక్కువ మంది హాస్పిటల్ పాలయ్యారు ఇండియన్ గవర్నమెంట్ టిక్ టాక్ షేరిట్ వంటి యాభై తొమ్మిది చైనా యాప్లను నిషేధించి చైనాకు పెద్ద షాక్ ఇచ్చింది ఇండియన్ క్రికెట్ టీం ఎక్స్ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోని ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ను ప్రకటించారు ఫార్మింగ్కి సంబంధించిన మూడు బిల్లుల వల్ల రైతులు వారి పంటను మార్కెట్ యార్డుల్లోనే కాకుండా ప్రత్యక్షంగా ప్రైవేట్ కంపెనీలకే అమ్మవచ్చు అయితే ఈ పద్ధతి మొదట్లో రైతులందరికీ లాభాన్ని కలిగించిన కొన్ని సంవత్సరాల తర్వాత ప్రైవేట్ కంపెనీలన్నీ ఒక్కటై వాళ్ళు నిర్ణయించిన ధరకే రైతుల్ని అమ్మమంటే రైతులు నష్టపోతారని ఎంతోమంది ఆందోళన చెందుతున్నారు